వేములవాడ పట్టణ పరిధిలోని కోనాయిపల్లి శివారులో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో చెందుర్తి మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన ఐతం రవి అక్కడికక్కడే మృతి చెందిన ఘటనలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ తెలిపారు. రవి పని నిమిత్తం సిరిసిల్ల వెళ్లి తన మోటార్ సైకిల్పై తిరుగు ప్రయాణంలో కోనాయిపల్లి గ్రామ శివారులోకి దాదాపు రాత్రి 7 గంటల సమయంలో చేరుకోగా వెనుక నుండి ఒక కారు అతి వేగంతో రవి నడుపుతున్న మోటార్ సైకిల్ను ఢీకొట్టగా తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన పడి అక్కడికక్కడే చనిపోయాడు. కారు నడుపుతున్న డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంతో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనతో రవి వాళ్ల కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటన గురించి ఇన్స్పెక్టర్ వెంకటేష్ మాట్లాడుతూ డ్రైవర్ మద్యం సేవించి అతి వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందని, శిక్ష ఖచ్చితంగా పడుతుందని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని ఎంత చెప్పినా పెడచెవిన పెడితే ఇలాంటి సంఘటనలు జరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించి సురక్షితంగా ఇల్లు చేరుకోవాలని, ఇలాంటి ఘటనలు చూస్తైనా వాహనదారులు మారాలని, పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు. అదేవిధంగా వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వెంకటేష్ కోరారు.